సిద్దిపేట జిల్లా రాయపూలు మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 322 బి వారి సహకారంతో సుమారు 90 మందికి ఉచిత కళ్ళ ఆధార పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొని రోగులకు అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు వైద్యం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వాణిదేవి, శ్రీనివాసరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు వెంకట్ గౌడ్, రాజాగౌడ్, రవీందర్ రెడ్డి, మంకిరి స్వామి, దయాకర్ రెడ్డి, కృష్ణ, నరసింహులు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకి ఈరోజు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయాలనేటువంటి మంచి లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం లయన్స్ క్లబ్ వాళ్ళు ఈరోజు మళ్ళీ మన ఊరికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా దుబాక నియోజకవర్గం పక్షాన పేద ప్రజల పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఒక 26 మందికి కళ్ళకి ఆపరేషన్లు చేయాలని చెప్పి డాక్టర్లు గుర్తించారు. మరి ఆ 26 మంది మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని మేము వస్తాము ఆపరేషన్ చేయించుకుంటాము అని అంటే లయన్స్ క్లబ్ వాళ్ళే బస్సు పంపించి మిమ్మల్ని తీసుకుపోయి ఆదివారం ఒక రోజు ముందే అక్కడ ఉంచి సోమవారం కొంతమందికి, మంగళవారం కొంతమందికి ఆపరేషన్లు ఉచితంగా ఫ్రీగా చేపించి ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ బస్సులో తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ దించుతారు. దీంట్లో ఎవరికి బలవంతం లేదు. మీకు ఇష్టం ఉండి మీ కొడుకు కోడలు అందరూ ఒప్పుకుంటేనే, మీరు ఇష్టపడితేనే మిమ్మల్ని పట్టణం తీసుకుపోయి ఆపరేషన్ చేయించుకొస్తారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే దీంట్లో బలవంతం అయితే లేదు. ఆపరేషన్ చేయాలని 26 మందిని వాళ్ళు గుర్తించారు. ఆ పేర్లు మీకు రవీందర్ రెడ్డి చెప్తాడు, మీ ఇళ్ళకి వస్తాడు, మీ కొడుకు పిల్లలు అందరూ అంగీకరిస్తే మిమ్మల్ని తీసుకుపోయి ఎప్పుడో ఎప్పుడు ఒప్పుకున్నా 10 మంది ఎప్పుకోడు ఒప్పుకుంటే అప్పుడు ఆ 10 మందిని తీసుకొని పోయి ఒక రోజు ముందే అంటే ఆదివారం రోజు మీరు పోతే సోమవారం రోజు ఒక 10 మందికి సర్జరీ చేపిస్తారు. ఇది ఒకటేనే కాదు, ఇతర ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఐడెంటిఫై చేసి ఏ దవాఖానకు తీసుకుపోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పుడు ఆపరేషన్లు చేయించాలి, డాక్టర్లతో మాట్లాడి సాధ్యమైనంత వరకు మీకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తాం. అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ వారికి, రాయపూల్ గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్సుమాంజలు.